ఇంటికి రావడతో మానేసి మనం ఎక్కడికి రావాలో సమస్యల్లో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలో అక్కడికి రాకుండా ఎక్కడికో మనం వెళ్తున్నాం అందుకొరకే నీ సమస్యలు సమస్యలు గాని మిగిలిపోతున్నాయి ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు సమస్యల నుండి వెళ్తున్నప్పుడు పోరాటం నుండి వెళ్తున్నప్పుడు అనేక రకాల ఇబ్బందుల నుండి వెళ్తున్నప్పుడు తండ్రి యొద్దకును తండ్రి ఇంటి యొద్దకును రాకుండా నీ సమస్యలు తొలగిపోవాలని నీ సమస్యల నుండి బయటపడాలని నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు లోకం దగ్గరికి వెళ్తున్నావు అందుకొరకే నీ సమస్యలకు ఇంకనూ విడుదల లేకుండా ఆ సమస్యలు పెద్దదవుతా ఉంది ఈరోజు పరలోకం నుండి ఒక ఇన్విటేషన్ మీకు ఇవ్వబడుతున్నాయి అదేంటంటే తండ్రి ఇంటికి రా ఇది తండ్రి ఇంటికి వచ్చే సమయం ఇది పరలోక తండ్రి ఇంటికి వచ్చే సమయం ఇది ఇంకనను ఆలస్యం చేస్తే నీ సమస్యలు తలకి మించిపోతాయి నీ పోరాటం తలకి మించిపోతాయి నీ కష్టం ఇంకా ఎక్కువైపోతాయి నువ్వు సాగించలేని భరించలేని ఎదుర్కోలేని భయంకరమైన పోరాటంలోనికి నువ్వు వెళ్ళాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితి నీకు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేయండి నేను నా సమస్య నుండి నా పోరాటం నుండి బయటపడటానికి బదులుగా నా తండ్రి ఇంటికి రావడానికి బదులుగా నా జీవితంలో తండ్రి ఇంటికి రావడానికి బదులుగా మనుషుల పాదాలు పట్టుకుంటున్నాం మనుషుల కాళ్ళు పట్టుకుంటున్నాం ఒక ఫ్యామిలీకి భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఆవిడకంట దేవుడు చెప్పాడంట ఏమని చర్చ్ స్టార్ట్ చేస్తే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం పోతేనే ఇతను ఏమో ఏదో ఒక పని చేసుకుంటున్నాడు కానీ ఈవిడకంట చర్చ్ స్టార్ట్ చేస్తే నీ అప్పులు తీరిపోతాయని దేవుడు మాట్లాడాడంట కాబట్టి కేవలం అప్పులు తీరడానికి కోసం ఇవిడ ఒక ఆ చర్చ్ నుండి విడిపోయి చర్చ్ స్టార్ట్ చేసింది చర్చ్ స్టార్ట్ చేసిన 2 నెలల్లో వాడు పిల్లోడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదైపోయింది అప్పుడు విజయవాడకు నా దగ్గరకు వచ్చారు విజయవాడలో నా దగ్గర ప్రార్థనకు వచ్చారు అప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు వీరి ఉద్దేశం మంచిది కాదు వీరు సంఘాన్ని ప్రారంభించిన ఉద్దేశం మంచిది కాదు ఏదో డబ్బులు కలిసి వస్తాయని 10 రూపాయలు ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చని ఆలోచనతో ఇలాగా చర్చన్ను పేరిట వచ్చే డబ్బుతో ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడవచ్చని నా సన్నిధిని తక్కువ అంచనా వేశారు అందుకొరకు వాళ్ళకి వాళ్ళే ఈ శోధన తెచ్చుకున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ప్రియమైన బిడ్డలారా నీవు ప్రాబ్ల నుండి వెళుతున్నప్పుడు అనేక శోధన నుండి వెళుతున్నప్పుడు ఎక్కడికి రావాలంటే తండ్రి యొద్దకును తండ్రి ఇంటి యొద్దకును రావాలి కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచండి కొన్నిసార్లు మనకు ఆత్మ సంబంధమైన సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఈ భూమిలో ఉన్నాం కాబట్టి భూ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఆత్మీయంగా శోధన ఎదుర్కొన్నా భూ సంబంధంగా శోధన ఎదుర్కొన్నా నువ్వు రావాల్సిన స్థలం నువ్వు ఆశ్రయించాల్సిన వ్యక్తి యేసుక్రీస్తు పరలోక తండ్రి ఆ తండ్రి యొక్క స్థానానికి మీరు రావాలి తండ్రి యొక్క ఇంటికి రావాలి చూడండి తప్పిపోయిన కుమారుడు లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకున్నాడు జీవితంలో సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు కానీ రాంగ్ మోటివేషన్ తప్పుడు అడుగులు వేశాడు
తప్పుడు ఉద్దేశముతో వాళ్ళ తండ్రి దగ్గర తనకి ఇవ్వాల్సిన ఓటాను ఆస్తిని ఇవ్వమన్నాడు ఆ ఆస్తిని పట్టుకొని దూరదేశం బయలుదేరాడు అక్కడ మొత్తం కొద్ది నెలలోనే కొన్ని నెలలోనే సర్వనాశనం అయిపోయింది ఆస్తిపాస్తులని పోగొట్టుకున్నాడు తన స్నేహితులతో కలిసి ఆస్తి అంతటిని నష్టపరిచాడు తర్వాత స్నేహితులు విడిచిపెట్టేశారు తనకే తిండి లేదు అయితే ఒక పందులు మేపుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అక్కడ పందులు తినే ఆహారాన్ని తింటున్నాడు పొట్టును తింటున్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి దైనీయంగా మారింది ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని తన దీర్ఘకాల సమస్యకు స్వస్తి చెప్పాలని అప్పుడుకే మనుషులు ఆశ్రయించి నష్టపోయిన వ్యక్తి తన సొబ్బుతిని ఆధారం చేసుకొని నష్టపోయిన వ్యక్తి తన స్నేహితులే తనకు దేవుడు అనుకొని ఆ నష్టపోయిన వ్యక్తి ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడండి ఎక్కడికి వస్తున్నాడండి తండ్రి ఇంటికి వస్తున్నాడు తండ్రి ఇల్లు అనే మాటకు నిర్వచనం ఏంటంటే మొదటిది దీర్ఘకాల సమస్య ఏదైతే ఉందో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పోరాటం ఏదైతే ఉందో దీర్ఘకాలంగా అనుభవించిన ఆ ఒక ముళ్ళు ఆ బాధ ఏదైతే ఉందో దానిలోండి నిన్ను బయటికి తీసుకొచ్చే స్థలం ఏదంటే తండ్రి ఇల్లు ఎంతకాలం నుండి జకరియా ఎలిజబెత్కు సంతానం లేదు జకరియాకు సంతానం లేదు ఎదురు చూసి ఇప్పుడు వృధాప్యం వచ్చేసింది ఇప్పుడు సతమతమైపోతా ఉన్నాడు ఎంతోమంది అడిగేసి ఉంటారు నువ్వు ఎంతో బోధ చేస్తున్నావు అటు ప్రవక్త అంటున్నావు ఇటేమో యాజకుడు అంటున్నావు మరి నీ ప్రాబ్లం ఇంకా ఎప్పుడు తీరదా అని ఎంతోమంది ఆయన దగ్గర అడిగి ఉంటారు ఒకరోజున దేవుని మందిరంలో ఆయన తండ్రి ఇంటిలో ఆరాధన చేయుచుండగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవదూత వచ్చి జకరియాకు కనబడి ఇదిగో వృధాప్యంలో నీ యొక్క కుమారుని కనబోతున్నావని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడాడంట లూకాసు వార్త 1:13 దేవదూత తండ్రి ఇంటిలో మాట్లాడుతుంది తన దీర్ఘకాల సమస్య పెళ్ళి ఆయన మొదలుకొని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వృధాప్యం అని రాయబడి ఉంది చూడండి ఆయన వృధాప్యంలో ఉన్నాడంట వృధాప్యంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు లూకాసు వార్త 1:7 ఉంది సో ఇక్కడ ప్రాబ్లం వృధాప్యం ఇంకా పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు లూకాసు వార్త 1:18 ఆయన అంటున్నాడు నేను ముసలివాడయ్యాను నేను నా వయసు పెద్ద వయసు అయింది ఏమాత్రం పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు నా సమస్యలు పెద్దదైంది నేను కూడా ఎవరు ఈ ప్రాబ్లం నేను బయటికి తీసుకొని రాలేరనుకుంటా ఉండిపోయానంటగా దేవదూత చెప్తున్నాడు లూకాసు వార్త 1:18 నేను ముసలివాడినై ఉన్నాను అయినప్పటికీ నేను నీకు అద్భుతం చేస్తానంటే అతను నమ్మలేదు ఒక ప్రాబ్లం నుండి బయటపడుతున్నాడు అని అనగా ఇంకొక ప్రాబ్లం వచ్చేసింది మొదటి ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టలేదు ఆ ప్రాబ్లం నుండి బయటపడుతున్నాడు అని అనుకొనిచుండగా ఇంకొక ప్రాబ్లం వచ్చేసింది అదేంటంటే ఆయన ఒక అవిశ్వాసం ఆయన నోరును మూసేసింది ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది మరలా ఆ ప్రాబ్లం కూడా ఎక్కడ తీర్చబడిందంటే ఎక్కడ ఆ ప్రాబ్లం తొలగిపోయిందంటే దేవుని మందిరంలో మరలా ఆరాధన చేయుచుండగా దేవదూతలు వచ్చి అతనితో మాట్లాడి మరలా ఆ ప్రాబ్లం నుండి బయటపడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు నీ సమస్యలు నీ పోరాటము నీ శోధన తొలగించే స్థలం ఏదంటే తండ్రి యొక్క ఇల్లు అదే దేవుని యొక్క మందిరం
చెప్పండి. అంటే తప్పిపోయిన కుమారుడు ఒక సమస్యలు తొలగిపోయాయి, ఇటు జకరియా సమస్యలు కూడా తొలగిపోయింది. మనం ఏ ఏ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఏ ఏ రకాల పోరాటాన్ని ఎదుర్కొంటున్నామో, ఆ పోరాటం నుండి బయటపడటానికి, ఆ శోధ నుండి బయటపడటానికి దేవుని బిడ్డలారా మనం ఆశ్రయించాల్సిన వ్యక్తి, ఆశ్రయించ రావాల్సిన స్థలం ఏదంటే తండ్రి, తండ్రి యొక్క ఇల్లు. ఈరోజు తండ్రి ఇంటికి రండి, నీ ప్రాబ్లం తీరిపోతాయి. ఎటువంటి కఠినమైన ప్రాబ్లాన్ని ఎదుర్కొన్నా, ఎటువంటి శోధనకరమైన స్థలాన్ని ఎదుర్కొన్నా నీ సమస్య నుండి బయటపడతావని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ యొక్క పోరాటం నుండి బయటపడతావని ప్రభు చెబుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే కమ్ టు ద ఫాదర్ హౌస్, తండ్రి ఇంటికి రా. నంబర్ టూ, మన జీవితంలో తెలుసో తెలియకుండానో, బుద్ధిపూర్వకానో బుద్ధి లేకుండానో ఏవైతే నష్టపోయామో, ముఖ్యంగా మన చేతులారా నష్టపోయామో. కొన్నిసార్లు అపవాది అయిన సాతానుడు మన ఆశీర్వాదం దొంగలిస్తాడు, సాతాన్ ద్వారా నష్టపోతాం. కొన్నిసార్లు మనుష్యుల యొక్క నమ్మి మోసపోతాం, మన నమ్మించి మోసం చేసి మన యొక్క ఆస్తిపాస్తులన్నీ నష్టపరిచే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు కాదు, అనేక సార్లు మన చేతులారా మన నష్టపోతాం. మన చేతులారా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చిన మహిమను, దేవుడు ఇచ్చిన శక్తిని, దేవుడు ఇచ్చిన విడుదలను మన చేతులారా మనం పోగొట్టుకుంటాం. ఇదే ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఎక్కువ శాతం ఎవరైనా మన చేతులారా మనం నష్టపోవటం. తెలివి తక్కువ వలన, వివేచన లేకపోవటం వలన, ఆలోచించకపోవటం వలన, తొందరపాటు వలన మన చేతులారా మనం నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అటువంటి దానికి పరిష్కారం ఏదంటే తిన్నగా నువ్వు తండ్రి ఇంటికి రావటమే, ఆయన పాదాల దగ్గర పడిపోవటమే, ఆయన పాదాలను పట్టుకోవటమే, తండ్రి ఇంటికి రావటమే. నీ చేతులారను ఏదైతే నష్టపోయావో దాన్ని పరిష్కరించిన ఒక స్థలం, దానికి ఒక స్వస్తి చెప్పే స్థలం, దానికి జవాబు వచ్చే స్థలం ఒక్కటి ఉందంటే అది మన తండ్రి ఇల్లు. ఆత్మీయంగా నష్టపోయావా? నీ నిర్లక్ష్యం వలన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? నువ్వు నిర్లక్ష్యం వలన లోకానికి, లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి నష్టపోయావా? తండ్రి ఇంటికి రా. నష్టపోయిన తర్వాత మొదటిగా ఫస్ట్ ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత మరలా ఇంకొక రాంగ్ స్టెప్ తీసుకొని నష్టపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత పందులు మేపే స్థలానికి వెళ్ళాడు. అతనేం చేస్తాడు చూడండి, లూకా సువార్త 15:15 ఒక వ్యక్తి చెంత చేరాడంట. అతను ఒక సేవకుడు కాదు, ఒక అభిషక్తుడు కాదు, లేకపోతే దేవదూత కూడా కాదు, దేవుడు కాదు. అతను పందులకు యజమాని అనమాట. అది కరెక్టా? ఈరోజు కూడా మనం పందుల యజమాని దగ్గరకు చేరుతున్నాం. తప్పు జరిగింది, జరిగింది, పొరపాటు జరిగింది, జరిగింది, నష్టపోయాము, ఆత్మీయంగా నష్టపోయాము, భూ సంబంధంగా నష్టపోయాము, చాలా దెబ్బల మీద దెబ్బలు తగిలాయి, బాధల మీద బాధ తగిలింది. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరుచుకొని, నీ యొక్క కళ్ళు తెరవబడిన వాడే ఎవరి దగ్గరికి రావాలంటే తండ్రి దగ్గరికి రావాలి, తండ్రి ఇంటికి రావాలి. ఇది ఒక యూదుల ఒక చరిత్ర, యూదులను ముందు పెట్టుకొని రాయబడింది ఈ తప్పిపోయిన కుమారుడు ఒక చరిత్ర. అందుకొరకే ఆయనకు త్వరగా ప్రశస్త వస్త్రం తీసుకుని వచ్చి పెట్టండి, ఉంగరం పెట్టండి, ఇవన్నీ యూదుల ఒక ఆచారం అన్నమాట. కుమారులు ఇంట్లో, యూదుల ఒక కుమారులు ఏ విధంగా కనబడాలో, ఆ
దాని యొక్క క్రమాన్ని అక్కడ రాస్తున్నాడు. యేసు ప్రభు యూదుడు కాబట్టి ఆ యూదులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. యూదులంట పందుల దగ్గరికి వెళ్ళరు, పందిని ముట్టుకోరు, అదొక అపవిత్రమైన జంతు, అది అపవిత్రపరచబడినట్టు లెక్క అవుతాయి. వీడు పందుల మధ్యలో నివాసం చేస్తున్నాడు, కనీసం కాపరి దగ్గరికి వెళ్ళి గొర్రెల మధ్యలో ఉన్నా బావును, కానీ వీడు బ్రతుకు ఎంత ఘోరంగా అయిపోయిందో చూడండి. పందుల దగ్గరికి వెళ్ళాడు, పందుల యజమాన్ని ఆశ్రయించాడు. వాడేం చేశాడు? పందులు తినే ఆహారం పెట్టాడు. అప్పుడు రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఇంటిలో ఆయన పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందుకోగలిగాడు. రక్కవరీ, నీ ప్రాబ్లం సాల్వ్ చేసే స్థలం తండ్రి యొక్క ఇల్లు. రెండవదిగా సమకూర్పు. నీ జీవితంలో రక్కవరీ అనేది ఆత్మకు సంబంధించింది, ఈ లోక సంబంధించిన ఆశీర్వాదం, కుటుంబానికి సంబంధించింది. నా కుటుంబ రక్కవరీ అవ్వాలి, నా కుటుంబ జీవితం రక్కవరీ అవ్వాలి చెప్పి నువ్వు ఆరాటపడితే ఎక్కడికి వెళ్ళవద్దు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళవద్దు, తండ్రి దగ్గరికి రా. నీవు తండ్రి ఇంటికి వస్తే నీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి, నీకు విడుదల కలుగుతాయి. ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధికి రా అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా, వీడు చేసిందంతా తండ్రికి విరోధంగా చేశాడు. తండ్రికి విరోధంగాను కన్న తండ్రిని సృష్టించిన పరలోక తండ్రికి విరోధంగాను చేశాడు. ఇప్పుడు ఎవరికి క్షమించాలి? మొదటిగా కన్న తండ్రికి క్షమించాలి. కన్న తండ్రి యొక్క క్షమాపణం బట్టి పరలోక తండ్రి కూడా క్షమిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక తండ్రి క్షమించడం బట్టి కన్న తండ్రి క్షమిస్తాడు. పరలోక తండ్రి మనల్ని క్షమిస్తే కన్న తండ్రి కూడా క్షమించాల్సిందే. సో తండ్రి ఇంటికి చేరిన వ్యక్తికి విస్తారమైన పాపము ఒక క్షణంలో క్షమించబడిపోయింది. కేటికోకాలుగా చెప్పండి, క్షమాపణ. దేనైనా మనం కొనగలుగుతామేమో కానీ క్షమాపణను మనం కొనలేము. అది తండ్రి కనికరం వలన మన జీవితంలో జరగాల్సింది, తండ్రి ప్రేమ వలన మన జీవితంలో జరగాల్సింది. దేవుని పిల్లలు, ఒక వ్యక్తి ఒక పాప క్షమించబడకపోతే రేపు ఆ వ్యక్తి పరలోకం వెళ్ళలేడు. ఎంత పరిశుద్ధి, ఎంత తర్వాత ఎంత పరిశుద్ధుడిగా జీవించినా పరలోకం వెళ్ళలేడు, ఎంత భక్తి చేసినా పరలోకం వెళ్ళలేడు. ఎవరో ఒకరి మీద కేసు ఉందనుకుందాం, వాళ్ళు విదేశానికి వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు. మనం పాస్పోర్ట్ ఇవ్వగానే వాడు కంప్యూటర్లో కొడతాడు. ఆ కంప్యూటర్లో కొట్టగానే ఎక్కడైనా కేసు ఉంటే దానిలో తెలిసిపోతాయి, రెడ్ మార్క్ వచ్చేస్తాయి, వెంటనే ఆపేస్తారు. నువ్వు ఎంత భక్తి చేసినా రేపు నీ పాప క్షమించబడకుండా ఉంటే పరలోకములో దేవదూతలు ఆపి వెనక పంపించేస్తారు. నీకు నిండైన క్షమాపణ దొరికే స్థలం ఏదంటే దేవుని మందిరం, తండ్రి ఇల్లు, నిన్ను క్షమించే స్థలం. కొట్టండి గట్టిగా చెప్పాడు, హల్లెలూయ. తర్వాత తండ్రి ఇల్లు చిగురించే చోటు. తండ్రి ఒక ఇల్లు ఎటువంటిదంటే, ఎటువంటి చచ్చిపోయిన ఎండిపోయిన కొమ్మనైనా చిగురించే స్థలం ఇది. చనిపోయిన ఎండిపోయిన ఒక చెట్టు నుండి నరికి వేయబడిన కొమ్మ చిగురించటం అనేది మనం ఎక్కడ మనం చూడలేము, కానీ తండ్రి ఇంటిలో మాత్రము అది చిగురించే తీరుతాయి. హల్లెలూయా. అగరును యొక్క కర్ర ఎక్కడ చిగురించదండి? దేవుని సన్నిధిలో, తండ్రి ఇంట్లో చిగురించింది. ఆమెన్. ఇతడు తండ్రి ఏమంటున్నాడంటే, నీ సహోదరుడు చనిపోయాడయ్యా. లూకాసు వార్త 15:32 చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మరల ఏమయ్యాడు? బ్రతికాడు. ఈ చనిపోవటమే ఎండిపోవటం, జీవం లేకపోవటం. ఎండిపోయిన చెట్టు నుండి నరికి వేయబడిన కొమ్మగా వచ్చాడు.
ఎండిపోయిన కొమ్మగా వచ్చాడు. కానీ తండ్రి ఇంటిలోనికి రాగానే అదేమైందంటే చిగురించింది. నీకు చిగురు కలుగుతాయి. హల్లెలూయా. చిగురించట ఐదు ఏంటి చెప్పన? తండ్రి ఇంటిలో ఈ లోకం ఇవ్వలేని సంతోషం ఆనందం నిండుగా కనపడతాయి. హల్లెలూయా. తండ్రి ఇంట్లో తండ్రితో పాటు ఆనందించగలుగుతావు. తండ్రి ఇంట్లో బయట నువ్వు ఆనందించగలుగుతావు, కానీ అక్కడ ఏముండదని నీకు తండ్రితో పాటు ఆనందించలేవు. లోకంలో లోకంలో ఇటువంటి ఆనందం కొద్దిగా గొప్ప దొరకవచ్చేమో, కానీ తండ్రితో లేని సంతోషం అది. తండ్రి ఇంటిలో తండ్రితో పాటు నీకు సంతోషం కలుగుతాయి. నాతో పాటు సంతోషించండి, 15-20 నాతో పాటు సంతోషించండి. సంతోషం ఇందుక తండ్రి ఇల్లు తండ్రి ఇల్లు అంటా ఉన్నాను మెసేజ్లో. ఏది తండ్రి ఇల్లు? మొదటిగా దేవుని సన్నిధి తండ్రి ఇల్లు. ప్రతిరోజు ఆయన సన్నిధికి వెళ్ళాలి. నంబర్ 2, దైవజనుడితో ఉన్న సవాసం ఏదైతే ఉంటే అది తండ్రి ఇల్లు. అటు ఎన్ని కాజ్ నువ్వు ఏం చేయకూడదు. దైవ సేవకతో ఉన్న సంబంధాన్ని తగదంబులు చేసుకోకూడదు. సాతాను గారు ఇట్లా రకరకాలుగా యుద్ధి చేస్తూ ఉంటాడు దేవునుండి, దైవజనుల నుండి దూరం చేయడానికి. దైవజనుల ఇల్లు కూడా తండ్రి యొక్క ఇల్లు. చూడండి అక్కడ పనివాలు ఉన్నారు. చూడండి లూకాస్ వార్త 15వ అధ్యాయంలో పనివారు, తండ్రి యొక్క పనివారు ఉన్నారు అక్కడ. 22వ వచనంలో ఉంది, 15:22. సో సేవకులతో చేర్చబడటం, సవాసం చేయటం. 3వదిగా తండ్రి ఇల్లు అనే దానికి నిలువచనం ఏంటంటే దేవుని మందిరం. మందిరానికి రావటాన్ని ఏనాడు మానకూడదు. ఎవరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే వాళ్ళ ముఖం వైపు చూడపోకండి, దేవుని వైపు చూడండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో చేయబడుతున్న ప్రార్థనకి ప్రత్యేకమైన విలువ ఉంది. మీకోసమే కాదు, మీకోసం ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి రావాలి. ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఇక్కడ వచ్చి చేసే ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. అంతేకాదు మన సంఘంలో సంఘక్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం నిత్యం మార్నింగ్ నుండి సాయంత్రం దాకా ప్రార్థన జరుగుతుంది. మీరు కూడా జాయిన్ అవ్వండి. తండ్రి యొక్క ఇంటికి రండి. మానవద్దు. నీ ద్వారా ప్రవక్తలు తయారవుతారు. గట్టిగా గాలిగా చెప్పండి. అంతేకాదు కొత్త నిబంధనలో ఉన్న కన్నా ఇద్దరు కన్నాలే, కొత్త నిబంధనలో ఉన్న కన్నా కూడా ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎదుర్కొండి. దేవాలయంలో ఉంటూ యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారంట. లూకాస్ వార్త 2:37, ప్రభుని ఎదుర్కొంది, యేసుని ఎదుర్కొంది, రక్షకుని ఎదుర్కొంది. మొదటిగా వచ్చిన యేసు ప్రభువు ఆమె ఎదుర్కొంటే సంఘమైన మనము రెండోసారి రాబోతున్న యేసును ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. అలా ఎదుర్కోవాలంటే తండ్రి ఇంట్లో ఉండాలి. ఎబ్రిపత్రిక 10:24 25లో రాయబడి ఉంది, సమాజం కొందరు మానుకున్నట్టు సమాజంగా కూడుకోటాన్ని మానక. కొందరు మానుకున్నట్టు సమాజంగా కూడుకోటాన్ని మానక. కొందరు మానేస్తూ ఉంటారు చర్చిలో. వాళ్ళ వైపు చూడబాకండి. వాళ్ళు 99 కారణాలు చెప్తారు. దేవుని రాకడ సమయం వచ్చేసింది. రాకడకి 7 సూత్రాలు ఉన్నాయి. 7 రకాలుగా సిద్ధపడాలి. ఒకటి ఏంటంటే సమాజాన్ని కూడుకోటాన్ని ఈ దినాల్లో మానకూడదు. తండ్రి ఇంటికి రండి. 5 విషయాలు ఈరోజు మాట్లాడను. తండ్రి ఇంటిలో నీ దీర్ఘకాల సమస్యలు సాల్వ్ అయిపోతాయి. తండ్రి ఇంటిలోనికి వస్తే నీకు రికవరీ జరుగుతాయి. తండ్రి ఇంటిలోనికి వస్తే నీకు క్షమాపణ కలుగుతాయి. తండ్రి ఇంటిలోనికి వస్తే నువ్వు స్ప్రౌట్, నువ్వు చిగురిస్తావు. తండ్రి ఇంటిలోనికి వస్తే సంతోషం నీకు కలుగుతాయి. లోకంలో దొరకని సంతోషం ఆనందం కలుగుతాయి. నువ్వు తండ్రి ఇంట్లో మాని, తండ్రి ఇంటికి రావడంతో మనసు ఎక్కడ తిరుగుతున్నావు? తండ్రి ఇంట్లో ఇల్లు అనే దానికి నిలువచ్చిన దేవుని సన్నిధి
ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ సవాసం పరిశుద్ధుల సవాసం తర్వాత దేవుని మందిరం పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి అనేక మార్లు నీ సన్నిధిలో ఆనందించడతో మానేసా మందిరానికి రావడంతో మానేసా నిర్లక్ష్యం వైఖరితో ముందుకు సాగుతున్నా ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా నీ సన్నిధిని విడనాడకూడదు తండ్రి నీ పాదాలను నేర్పట్టుకుంటున్నాను ప్రభా అయ్యా నీ పాదాలను నేర్పట్టుకుంటున్నా ప్రభా నీ సన్నిధిలో నిలుకడగా ఉండే కృప దయచేయండి ప్రభా అయ్యా ఈ రాకడ దినాల్లో అయ్యా సమస్యల్ని పోకుండా ధైర్యంగా నీ సన్నిధిలో కొనసాగించే కృప దయచేయమని అడుగుతున్నాను అయ్యా సవాసు నుండి తొలగిపోకుండా ముద్ర వేయమని అడుగుతున్నాను పరలోక శక్తి చేత నింపమని అడుగుతున్నాను నీ సన్నిధిలో నిలగడగా ఉండే కృప దయచేయండి దైవిక మహిమతో నింపండి దైవిక శక్తితో నింపమని అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి పాప శాప రోగ నుండి విడుదల దయచేయండి ప్రభా సాతాను క్రియ లయపరచండి ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.